ముందు పాపకన మన ప్రీతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదినం సందర్భంగా రాష్ట్రమంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా 10 మందికి మేళ్ళు చేసే కార్యక్రమాల శ్రీకారం చుట్టాల. జన్మదినాలంటే హంగులు ఆర్భాటాలు కాదు, ప్రజలకు మేలు చేయాలని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉందో ఆలోచనకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు శేషు సాయి గౌడ్ ఆధ్వర్యంలో రూరల్ కార్యాలయంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు యువకులు ఈ యొక్క రక్తదానం చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉండాలని, మరీ ముఖ్యంగా ఈ దేశంలో చరిత్రలో ఎక్కడా ఎవరూ చేయని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆపదలో ఉన్న ప్రతి వారిని ప్రభుత్వం నేను అండగా ఉంటాను అన్న భరోసా ఇస్తూ ఉంది. ఆనాడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం కోసం 10 అడుగులు వేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 100 అడుగులు వేశారు. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రజలు కూడా ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉండాలంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలాగా ఉండాలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలాగా సంక్షేమ పథకాలు పెట్టాలా, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలా అని దేశమంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ అనే పరిస్థితుల్లో, అలాంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఓ ఎమ్మెల్యేగా ఉండటం నా అదృష్టంగా నేను భావిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతేకాకుండా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. మరీ ముఖ్యంగా ఈరోజు ఉదయం కొత్తూరులో 6,50,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం రోజు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి జన్మదినం రోజు కొత్తూరు ప్రాంతంలో 6,50,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. భవిష్యత్తులో ఆ దేవుడి దయతో కోట్లాది ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జనరంజక పరిపాలన ఇదే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి నగర వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శేషసాయి గౌడ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న సమక్షంలో రూరల్లో నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఎత్తున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని నిరాడంబరంగా అనేక సేవా కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన యువజన విభాగ అధ్యక్షులు కూడా ఈ రూరల్ ఆఫీస్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి ఈ రక్తం వాళ్ళకి సేవలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే మంత్రులు కూడా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి పాలన అభినందిస్తూ మన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి జనరంజకమైన పాలనని వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరుగుతుంది.